అనాది దేవుని ప్రణాళిక. ఏంటండి పాఠం పేరు? అనాది దేవుని ప్రణాళిక. దేవుని అనాది ప్రణాళిక అని రాసినా పర్వాలేదు. ఏంటి అసలు దేవుని ప్రణాళిక మన జీవితాల్లో? మన జీవితాల్లో ఏంటి దేవుని ప్రణాళిక అని మనల్ని ఎలా కోరుకుంటున్నారు? ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఎందుకంటే వ్రాయబడిన లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 63:16 మాకు తండ్రివి నీవే, అబ్రహామమును ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడు నీకు పేరే కదా. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు మూలపితుడు ఎవరు? యాకోబు గారు. ఇంకా మూలానికి వెళ్ళిపోతే ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు మీరెవరో మాకు తెలియదని అన్న, యాకోబు గారు మీరు నా పిల్లలే కాదన్నా, వాళ్ళు అంటే అన్నవ్వండి ప్రభువా, మీరే మా విమోచకుడు, మీరే మా తండ్రి, మీరే మా దేవుడు అని ప్రజలు అంటున్నారు. ఈ మాట మీకు బాగా అర్థమైందా? మనల్ని కన్నవారు, వారిని కన్నవారు ఒకవేళ మనల్ని కాదన్నా, మనం అనాల్సిన మాట నీవే మా దేవుడు, ఎందుకంటే మా మూలము నీవే, మా తండ్రికి మమ్మల్ని ఇచ్చింది నీవే, ఈ వంశావళిలో మమ్మల్ని పెట్టింది నీవే, నీవే మా దేవుడవు, ఎందుకంటే అనాది కాలము నుండి మా విమోచకుడైన నీకు పేరు. దేవుడు అనాది కాలమందే మన గురించి ఆలోచన చేశారట. అంతేనండి, కరెక్టేనమాట. దావీదు గారు పాట రాస్తూ మాట అంటాడు, కీర్తనల గ్రంథం 139:15. కీర్తన 139:15, నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చూసారా, అగాధ స్థలంలో రహస్యంగా నిర్మింపబడ్డారట. ఎవరు ఆ కీర్తన రాస్తుంది? దావీదు గారు. దావీదు గారు రహస్యంగా అగాధ స్థలాలలో దేవుని ఆస్థలతో రూపించబడ్డాడా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. అంటే కిందకి తలెట్టుకుని తల ఊపారంటే అర్థం ఏంటంటే కంగారు పడకుండా ఆలోచిస్తున్నామని మన ఇంటి నాకు అర్థం కాలేదు. దావీదు గారు అగాధ స్థలంలో విచిత్రముగా రహస్యంగా ఆయన రూపించబడ్డాడా? ఎవరు రూపించబడ్డారు అలాగా? ఆదాము గారు. ఆదాము గారు నేల మట్టితో నిర్మింపబడ్డారు దేవుని స్వహస్తాలతో. దావీదు గారు ఎలా నిర్మించబడ్డారు? ఆయన తల్లి గర్భంలో. ఇప్పుడు తల్లులు ఎలా అంటున్నారో అలాగే ఆ తల్లి దావీదు గారికి జన్మనిచ్చింది. కానీ దావీదు గారు అలా చెప్పటం లేదు. చరిత్రకారులు చెబుతున్నారు దావీదు గారి తల్లి పేరట నుజావేతు అట. నుజావేతు తల్లి పేరు, తండ్రి యెషయి గారు. సరే, మొత్తానికి తల్లి గర్భంలో దావీదు గారు అందరిలానే అండంతో పరదీకరణ చెంది పిండంగా రూపొందించబడి అవయవ నిర్మాణాన్ని దేవుని స్వహస్తాలతో పొంది ఈ లోకానికి నెలలు నిండిన తర్వాత వచ్చినట్టే కదా. మరి ఆయన అంటున్నారు, అగాధ స్థలములలో విచిత్రంగా నేను నిర్మించబడిన నాడు అంటున్నాడు ఆయన. ఏది రైట్? దావీదు గారు చెప్పుకుంటుంది రైటా? దావీదు గారి గురించి మనం చెప్తుంది రైటా? దావీదు గారు చెప్పింది రైటా? అంటే నా యెషయి గారికి పుట్టలేదా? చూడండి, ఇక్కడ దావీదు గారి గురించి మనకు అర్థమైతే మన జన్మ రహస్యం కూడా మనకు అర్థమైపోతుంది. ఇందాక చదివిన లేఖన భాగంలో ఇశ్రాయేలు అంటే ఎవరండి? యాకోబు గారి పిల్లలే కదా. మాకు లెక్కలేదండి మా నాన్న అంటే మనల్ని కాదంటాడేమో, పోనీలే పర్వాలేదు. అబ్రహాం గారు మమ్మల్ని అరగనంటాడేమో, పర్వాలేదు. ఎందుకంటే అనాది కాలం నుండి మాకు విమోచకుడు నీకు పేరే కదా దేవా. నీవు మమ్మల్ని ఎరగనంటేనే మాకు బాధయ్యా, మా వారు మమ్మల్ని ఎరగనంటే మాకు బాధ ఏమీ లేదయ్యా. మరి మనకు బాధ ఏంటి? దేవుని నమ్ముకున్న తర్వాత మా వాళ్ళు చాలా బాధ పెట్టేస్తారు, నాతో మాట్లాడటం లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అంటుంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి? తగిన జాగ్రత్తలు తీసుకుని దేవునికి దూరంగా ఉందామని. వీళ్ళు చూడండి, రాయబడిన మాట
దావీదు గారు అంటున్నారు అగాధ స్థలంలో నిర్మించబడ్డా నేను అంటున్నారు ఆయన. అంటే ఆయన తండ్రి యెషయి గారు, వాళ్ళ తాత ఓబేదు గారు, వాళ్ళ ముత్తాత బోయేజు గారు ఆ వంశావళిలో వచ్చాడు ఈయన. ఒక రకంగా అబ్రహాం గారు వంశావళిలో దావీదు గారు వచ్చారు. మరి ఈయన అంటున్నాడు అబ్రహాం గారి పేరు చెప్పట్లేదు, ఇస్రాయల్ గోత్ర మూలపితుడు యాకోబు గారి పేరు చెప్పట్లేదు. దావీదు గారు నన్ను దేవుడే నిర్మించాడని చెప్తున్నారు. అంటే ఎంత ముందుకెళ్ళిపోయాడు నా ఆలోచన. ఎంత ముందుకెళ్ళిపోయాడండి నా ఆలోచన. మా నాన్నగారు రాజమండ్రిలో ఎక్కడ పుట్టారట మరి నాకు తెలియదు సరిగ్గా. ఒకసారి ఎప్పుడు అన్నారు నేను రాజమండ్రిలో పుట్టానని అంటున్నాను నేను. మీరు ఏమంటారు ఏమండే? నేను ఎక్కడ పుట్టానో మా అమ్మగారు మరి ఊళ్ళోనే పుట్టాను అంటున్నారు. మరి ఇక్కడ పుట్టానా రాజమండ్రిలో పుట్టానా ఏది రైట్? మరి ఇందాక మీరు దావీదు గారు అగాధ స్థలంలో నిర్మించబడ్డాడు దేవుని స్థలంతో రైట్ అన్నారు. మరి మీరు మరి నేను రాజమండ్రిలో పుట్టానంటే రాంగ్ అంటున్నారు. మీరు మా తాతగారు ఎక్కడ పుట్టారో తెలియదు, హైదరాబాద్లో పుట్టారు అనుకుందాం. ఇప్పుడు నేను అంటున్నాను నేను హైదరాబాద్లో పుట్టాను అంటున్నాను నేను, అది రైటా? తప్పు అంటున్నారు. మరి దావీదు గారు మాత్రం అగాధ స్థలంలోనే పుట్టాడట, దేవుని చేతుల మీద నిర్మాణం చేయించుకున్నాడట. మరి యెషయి గారికి పుట్టలేదన్నమాట. అంటే ఈయన ఆలోచన చూడండి ఎలా ఉందో ఒక్కసారి. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసినా తన పితరులను దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. మనం ఏం చేస్తాం? మా తాతగారి పేరు తెలుసు, మా ముత్తాతగారి పేరు నాకు తెలియదు, అంతే నాకు అక్కడ దాకానే తెలుసు. మరి దావీదు గారు ఆలోచన, యెషయి నన్ను కన్నారు, ఓబేద్ ఆయన కన్నారు, బోయేజ్ ఆయన కన్నారు, అబ్రహాం నుంచి మేము వచ్చాము, షేము గర్భవాసం నుంచి మేమంతా వచ్చాము, నోవహు గర్భం నుంచి వచ్చాము. నోవహు ఎక్కడి నుంచి వచ్చాడు? నోవహు ఇలా ఆలోచించుకుంటూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసు ఆయన? ఆదాము గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆదాము గారి పైన ఆలోచించలేకపోతున్నాడు ఈయన మరలా. మీకు అర్థమైందా? సరే ఏనోష్ కదా, ఆ పైన షేతు కదా, ఆ పైన ఆదాము కదా, ఆ పైన ఏదో అంటున్నారు నన్నుతున్నారు, ఆ పైన ఆదాము గారితో ఆగిపోయాం మనం అంతేనా? ఆ పైన ఎవరిని చూపించారు మీరు? ఇప్పుడు దావీదు గారి ఆలోచన కూడా అక్కడిదాకా వెళ్ళిపోయింది. నేను ఆదాము గారిలో ఉన్నప్పుడే ఆదాము గారిలానే నేను కూడా అవయవ నిర్మాణం దేవుని చేతుల మీదుగా చేయించుకున్నాను, అగాధ స్థలములలో నేను నిర్మించబడ్డాను. ఆయన ఆలోచన చూసారు ఎక్కడికి వెళ్ళిపోయిందో. అంటే దావీదు గారికి ఏమర్థం అవుతుందంటే నేను ఈ లోకానికి రావాలన్న ఈ సంకల్పం ఈనాటిది కాదు, ఆదామును చేసినప్పుడుది. మీరు నేను ఈ లోకానికి ఈ కాలంలో ఈ తరంలో రావాలన్న ఈ సంకల్పం ఈనాటిది కాదు, ఆదామును చేసినప్పటిది. జగత్తు పునాది వేయబడక మునుపే మనలను తన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడిగా స్వీకరించుటకే మనలను ముందుగా, ఎంత ముందుగా, ఎంత ముందుగా, జగత్తు పునాది వేయబడక మునిపోయినట్ట మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అని క్రీస్తులో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నారైనా. మనం ఎప్పుడు వచ్చాం దేవుళ్ళకి? ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నారు? ఆయన అనాది సంకల్పమైంది, ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికను గుర్తించిన వారు దేవుని చిత్తాన్ని గ్రహించి వస్తున్నారు, గుర్తించని వారు దేవుడే లేడు అంటున్నారు. మనల్ని చేసింది ఆయన, ఆదాములో మనల్ని పెట్టింది ఆయన, ఆదాములో మనల్ని పెట్టింది ఆయన. అప్పుడప్పుడు ఒక చెట్టు గురించి మాట్లాడుతూ
ఇక్కడ ఉండేదండి మాకు కొబ్బరి చెట్టు, తెగ కాయలు కాసేదండి, విత్తనం మంచిదండి అది. మా చుట్టాలు వస్తే నాలుగు కాయలు ఇచ్చామండి, వాళ్ళు ఏం చేశారంటే కొట్టుకోకుండా వాటిని కప్పెట్టుకున్నారండి, మొక్కలు వచ్చినాయి వాళ్ళకి కాస్తానండి, మాకు చెట్టు చచ్చిపోయింది ఇక్కడ అంటుంటారు. అంటే విత్తనం మంచిదన్నమాట. అలాగే ఒక గేదె గురించో ఆవు గురించో కూడా మాట్లాడుతుంటారు. అయితే మన గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ మనము మన తండ్రుల గర్భాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోతే మనం రాలేము, తెలుసా మీకు? ఆదాము గారు పండు తిన్న వెంటనే చనిపోయాడు అనుకోండి, ఆయన నిశ్చయముగా చచ్చేది వెనక చనిపోయాడు అనుకోండి, ఎవరు రారు? కయీను హేబెలు రారు, ఇంకెవరు రారు? షేతు రాడు, ఇంకెవరు రారు? ఎనోష్ రాడు, ఎవరు రారు? కేనాన్ రాడు. చెప్పండి ఏళ్ళు పెడతాను ఇక్కడ ఎవరు రారు? చివరిగా దావీదు గారు వస్తారా? ఆయన రాడు. కాబట్టే ఆయన ఎక్కడికి ఆలోచించారు? ఆదాము గారి నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? మనం చిన్ననాటి చూసి గుర్తు తెచ్చుకుని ఇక్కడే పుట్టాను నేను, ఇక్కడే పెరిగాను నేను అని చెప్పుకుంటున్నాం. ఆదాము గారి దాకా వెళ్ళలేకపోతున్నాం చూసారా మనం? ఆదాము గారి దాకా వెళ్ళి ఆలోచించలేకపోతున్నాం. చూడండి, దేవుని ఉద్దేశం ఏంటి? ఆదాములో మనల్ని ఉంచారు ఆయన, ఈ లోకంలోనికి తగిన సమయం అందు మనల్ని ప్రవేశపెడుతున్నారు ఆయన. అయితే ఏంటి ఆయన సంకల్పం మన విషయంలో? అప్పుడే మనం చేసుకున్నారంటే ఆలోచించాలి అక్కర్లేద్దా? ఇప్పుడేదో మనం వచ్చామనుకుంటున్నాం, కాదు, అప్పుడే మనల్ని ఏర్పరచుకున్నారు, ఇప్పుడు ఆలోచించాలా వద్దా? ఎందుకు ఏర్పరచుకున్నారు ఆయన? ఆయన చెబుతున్నారు మనము నిత్య జీవంలో ఉండడానికి. అక్కడ ఉండాలంటే ఇక్కడ ఎందుకు మళ్ళీ నిర్ణయించుకున్నారు? పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలి మనం ఇక్కడ. ఎలా బ్రతకాలట చూడండి. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ను, ప్రేమ చేత క్రీస్తులో అంటే క్రీస్తు ఎప్పటి వారు? క్రీస్తు ఎప్పటి వారండి? క్రీస్తు మనకంటే ముందుచువాడు ఆయన. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. చూసారా, అనాది కాలం మొదలుకొని అంటే మనం లేకముందే ఆయన ఉన్నారు, ఆయనలో మనల్ని దేవుడు కన్నారు, ఏర్పరచుకున్నారు. మనం అనాది కాల ప్రణాళికలో మనం ఉన్నవారమే. ఈరోజేదో ఇప్పుడు ఈ కాలంలో ఈ ప్రాంతంలో మనం ఉన్నామని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కాదు కాదు, ఆయన ప్రణాళికలో జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం. క్రీస్తులో ఆయన మనల్ని నియమించుకుంటున్నారు, అందుకొరకే క్రీస్తును నియమించారు, అందుకొరకే క్రీస్తును నియమించారన్నమాట. ఈ బంధం ఈనాటిది కాదు, మనం ఆలోచించలేకపోతున్నాం. దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, కానీ వారి బంధం కూడా, వారి గురించిన ప్రణాళిక కూడా దేవునిది ఏనాటిదో? క్రీస్తులో ఏర్పరచుకున్నారు. క్రీస్తునందు మనం ఈ లోకానికి వస్తున్నాం, క్రీస్తు ద్వారా ఈ లోకం నుంచి నిత్య జీవానికి వెళుతున్నాం. క్రీస్తు మనకి మార్గమై ఉన్నారు, ఆయన కలుగజేయగా మనం వచ్చాం ఈ లోకానికి. ఆయన తన రక్తాన్ని చిందించగా ఆయన ద్వారా నిత్య జీవానికి వెళుతున్నాం, ఆయన ద్వారా వచ్చాం, ఆయన ద్వారా తిరిగి పరలోకానికి చేరాలి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం నియమించబడ్డారు ఆయన అనాది కాలం అందే. ఇది అనాది కాల ప్రణాళికే కానీ ఈనాడు అనుకున్నదైతే కాదు, ఇది సృష్టికర్త ప్రణాళిక. ఈ ప్రణాళికను తప్పించుకోవడం అది మంచిది కాదు. ఏంటి నా జీవితం ఏంటి? తల్లి నన్ను కన్నది, నేను ఇంతకుముందు ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి లోకానికి వచ్చాను, చచ్చి ఏమవుతావు నువ్వు అంటే ఏమో ఎవరు చూసారు ఏదో అవుతాం అంటారు. పోన్లే, ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావంటే? ఎక్కడి నుంచి వచ్చావంటే మనిషికి తెలియదు, చనిపోయి ఎక్కడికి వెళ్తావంటే మనిషికి తెలియదు. కానీ బైబిల్ ప్రారంభంలో అదే చెప్తుంది, నీ పుట్టుక పరలోకం నుంచి ఆదాములోనికి జరిగింది. నీ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం అనేది ఇదిగో యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళుతున్నాం. మన ప్రయాణం ఇది, ఆయన కలగజేయగా మనం వచ్చాం, ఆయన రమ్మనగానే లోకం విడిచి అక్కడికి వెళ్ళిపోతాం. ఇది ప్రణాళిక.
ఒక రాజకీయ నాయకుడు ఒక మెనూ ఉంటుందండి, ప్రాసెస్. ఈరోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయని పిఎన్ అడుగుతాడు. ఉదయమే మనం వెళ్ళి ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలి, మధ్యాహ్నం లంచ్కి పలానా ఇంటికి వెళ్ళాలి, సాయంత్రానికి పలానా ఆఫీస్లోకి వెళ్ళాలి, నైట్కి ఒక ఫంక్షన్ అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్ళి మీరు స్వీచ్ ఇవ్వాలి అంటుంటారు. ఇదంతా ముందే బడ్జెట్ ప్లాన్ అన్నమాట. ఆ ప్రకారం వెళ్ళి అప్పుడు ఎప్పుడు అర్ధరాత్రి ఇంటికి వస్తుంటాడు ఉదయం వెళ్ళినాయని. మరి మనం ఈ లోకానికి వచ్చి మరలా ఆ లోకానికి వెళ్ళడానికి ప్రయత్నం పడుతున్నాం. ఈ ప్రయత్నంలో మనం ఎలా ఉండాలి అని మనకు అర్థం కాకపోతే మన గురించి దేవుడు ఏం సంకల్పించారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులముగా నిర్దోషులముగా మనము ఆయన ఎదుట నివసించాలన్నది ఆయన నాది సంకల్పం. మరి ఎంతమంది మనుషులు ఆ ప్రకారం జీవిస్తున్నారు? ఏమంటే నిజంగా అపవాదికి మనం అంటే శత్రుత్వమే. అలాంటప్పుడు మనల్ని ఎందుకంటే మరి చంపేయట్లేదు? చావు కంట పెద్ద విషయం ఏంటో చెప్పమంటారా? దేవుడు ఆశించిన విధంగా మనం బ్రతకపోవటమే. పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం బ్రతకాలని దేవుడు రాయిస్తే మనల్ని అలా బ్రతకనివ్వకుండా అపవాది మోసగిస్తున్నాడు. అంటే దేవుని అనాది ప్రణాళికను అపవాది మాయలో పడి మనమే నాశనం చేసుకుంటున్నాం. దేవునితో సంబంధాలు ఉంటాయా మనకి? ఇప్పుడు పాడైపోతున్నాం ప్రేమైన వాళ్ళరా. ఆయన గురించి, ఆయన మన గురించి ఎన్నో ఆలోచన చేశారు, అవన్నీ మన జీవితంలో నెరవేర్చుకోలేకపోతున్నాం. ఒకనాడు పౌలు గారికి విషయాలు ఏమీ తెలియవు. ఆయన యూద మతస్థుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. బెన్యామీను గోత్రంలో రాజెవరు? సౌలు గారు. ఈయన కూడా అదే పేరు పెట్టారు తల్లిదండ్రులు, ఎందుకంటే అంతటి గొప్పవాడు నువ్వు కావాలని. సౌలు ఈయన పేరు. ఈయన బాగా ఆసక్తిపరుడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినవాడు. ఆయన దేవుణ్ణి ఎవరైనా కాదంటే అవసరమైతే చంపడానికి కూడా వెనకాడినవాడు. ఆయన జీవితం ఎట్టెళ్తుందో ఆయనకు తెలియడం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి చేతిలో పట్టబడ్డాడు దమస్కు మార్గంలో. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నేను ఏదో తాత్కాలికంగా ఈ లోకానికి వచ్చిన వాడిని కాదు, ఒక ప్రణాళికబద్ధంగా నేను లోకానికి వచ్చాను అంటున్నాడు ఆయన. ఏమర్థమైంది ఆయనకి? ఆయన జీవిత పరమార్థం అర్థమైంది. చూడండి ఏం చెప్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక పదహారవ వచనం చూద్దాం. అయినను నిత్య జీవము నిమిత్తము నేను అతి వారిలో ప్రధాన పాపిని అని చెప్పి, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడగు అద్వితీయ దేవునికి మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్ అంటున్నాడు ఆయన. ఆయనకేదో అర్థమైంది. తిమోతి గారికి ఉత్తరం రాస్తున్నాడు పౌలు గారు. ఒకప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అంటున్నారన్నమాట. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13 వచనం. పూర్వమందు యూదమతస్థుడనై, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13, పూర్వమందు యూదమతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయచ్చు నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకు నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతనను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటించాలని ఆయనను నాయందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు అంటున్నారు ఆయన. చూడండి, అంటే దేవుని కొరకు నేను ఈ లోకానికి వచ్చాను, ఆయన కుమారుని గురించి ప్రకటించడానికి వచ్చాననే విషయం పౌలు గారికి అర్థమైపోయింది. అకాల మందు పుట్టి ఉన్నట్టున్న నాకును ఆయన దర్శనం ఇచ్చారు అంటాడు. అందుకే ఒకప్పుడు గురిలేక తిరిగా మనమంతా, కానీ ఇప్పుడు మనకి గమ్యం ఏంటో అర్థమవుతుంది. అది క్రీస్తు యేసే. మన గమ్యం ఎవరు? మన బ్రతుకు ఆయనలా రూపాంతరం చెందాలి.
ఆయన కొరకు మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన ఎలా బ్రతికారు? పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా. అంటే మన బ్రతుకు ఎలా ఉండాలి? ఆ విధంగానే ఉండాలన్నమాట. అది అనాది దేవుని ప్రణాళిక. అనాదిగా ఉన్న దేవుని ప్రణాళికది. కానీ మన బ్రతుకుల గురించి చూడండి, ఇప్పుడు వచ్చినా సరే ఇంకా మనకు అర్థం కావటం లేదు, తప్పిపోతున్నాం. ప్రేమిన వాళ్ళారా, పౌలు గారికి అర్థమైంది. మరి ఏం చెప్తున్నారు పౌలు గారు అర్థం చేసుకుని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 9:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. అనాది కాలముననే తన స్వకీయ సంకల్పాన్ని బట్టి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృప. అంటే ఇప్పుడు కాదు మనల్ని కోరుకున్నది. ఈ లోకంలో జీవిస్తున్న వారందరినీ అనాది కాలంలోనే క్రీస్తు యేసు ద్వారా ఏర్పరచుకున్నారని, ఏర్పరచబడిన వారు మనకని. ఆలస్యంగా డ్యూటీలో జాయిన్ అయ్యాం అంతేనా? ఉద్యోగం వచ్చింది మనకని చెప్పేసి ఎప్పుడో లెటర్ వచ్చింది, అది మనం ఎంతో ఈ లెటర్ అని చెప్పేసి అప్లోడ్ ఏమనుకుని పక్కన పడేసాం. తర్వాత మరలా అలవారాలు ఇవన్నీ శుభ్రం చేస్తుంటే బయటపడ్డది, చించి చదివాం, మనకు ఉద్యోగం వచ్చిందని తెలిసింది. ఇంకా నయం డేట్ మించిపోలేదు, అంటే ఎక్స్పైరీ డేట్ రాలేదు మనకి. ఈ లోపల చదివాం, వెంటనే పెట్టి బేడ సర్దుకున్నాం ఎక్కడికి వెళ్ళిపోవడానికి. అలాగే జాయిన్ అయ్యాం మనం. ఆయన ఎప్పుడో పిలిచారు మనల్ని, కానీ లెక్క చేయలేదు. 20, 30, 40, 50 సంవత్సరాల వరకు కూడా దేవుళ్ళు రాని వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఏం చేశారనమాట? ఆయన లెటర్ ఎప్పుడో వేసాడు మీకు, జాయిన్ అవ్వండి త్వరగానని, మీరు చూడలేదు. పోనీలేండి, ఇప్పటికైనా సరే చూసుకున్నారు. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు? ఆయన సంకల్పంలో జాయిన్ అయ్యారు మళ్ళా. అని అనాది ప్రణాళికది దాంట్లోకి వచ్చారా? వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇప్పటిది కాదు ఈ ప్రణాళిక. నా చిన్నప్పుడు కొన్ని సినిమాలు వచ్చినాయి, మీరు చూసుంటారులేండి. స్టోరీ ఎలా తీస్తే సినిమా ఆడుతుందో పాపం, మళ్ళా డైరెక్టర్కి ఏం అర్థం కాక ఈ ప్రేమ బంధం ఈనాటిది కాదు, అతడు గత జన్మలోదట. అక్కడికక్కడికి వెళ్ళి తిరుగుతుంటారు పిచ్చోళ్ళలాగా, ఇలా చూసి ఇది ఎప్పుడో వచ్చినట్టున్నావు, నా పేరు ఇది కాదు, నా పేరు వేరే, నీ పేరు వేరే, మనది ఈ బంధం కాదు ఆ బంధం అన్నప్పటికీ చూస్తున్న మనకి ఏడుపు వస్తుంటుంది. ఈ బంధం ఎప్పుడుది కాదు ఎప్పుడుది అని మన భార్య అంక చూస్తుంటాం, ఇప్పుడుది కాదు మన బంధం అని. అలాంటి ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుంది చెప్పండి మనకి? హీరో హీరోయిన్లేమో ఎక్కడో పడిపోతారు, ఎక్కడో తేలుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. ఈ జన్మది కాదు ఈ బంధం, గత జన్మదంటే చూడండి బాబు హౌస్ఫుల్ అయిపోయి మొత్తం సంవత్సరాలు ఆడించేశారు సినిమాని. వీక్నెస్ పట్టుకున్నారు మనుషులది, వీడికి ఇప్పుడు చెబితే వెండీడు, వీడికి పుట్టకముందు చెప్పాలి అని. హీరో హీరోయిన్ బాగానే ఉన్నారు, ప్రొడ్యూసర్ బాగానే ఉన్నారు, డైరెక్టర్ బాగానే ఉన్నారు, బాగా సంపాదించుకున్నారు మన మీద. ఇది మన జీవిత చరిత్ర ఎవడు చెప్తాడు? మన రహస్యం ఎవరు చెప్తారు? మన పుట్టకకు ముందు చరిత్ర ఎవరు చెప్తారు? దేవుడు చెప్తారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఊహించిన కథలు మనుషుల మధ్యలోనికి పంపుతున్నారు. కానీ దేవుడు నిజాన్ని చెబుతున్నారు. నీ బంధం ఎప్పటిదో తెలుసా? నిన్ను గురించిన నా ఆలోచన ఎప్పటిదో తెలుసా? అనాది కాలంలోనే నా ప్రణాళిక నీ మీకు ఉంది, నీ గురించి ఉంది, నువ్వు ఎలా బ్రతకాలో ఉంది, నీకోసం ఎదురు చూస్తున్నాను నేను అంటున్నారు ఆయన. అర్థం చేసుకుంటున్నాం మరి మనం. పౌలు గారికి అర్థమైంది, తిమోతి గారికి రాస్తున్నారు. తిమోతి, నేనేదో మీ ఏరియాకు వచ్చి సువార్త ప్రకటిస్తే నీవేదో నమ్మి వాక్యానికి రక్షణలోనికి వచ్చేసావు, బాగానే ఉంది, దేవుడు చాలా గొప్పవాడు అనుకుంటున్నావేమో, అసలు విషయం చెప్పమంటావా? ఈనాటిది కాదు ఈ బంధం, ఈ ప్రణాళిక ఎప్పటిది కాదు, అనాది కాలం. నువ్వు పుట్టక ముందే దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఆదాములు నిన్ను ఏర్పరచుకున్నాడు, క్రీస్తు ద్వారా నిన్ను తన బిడ్డగా స్వీకరిస్తున్నాడు, నిత్య జీవాన్నికి ఇవ్వబోతున్నాడు, సువార్త వలన దాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఎప్పటిదాకా చీకటిలో ఉంది, ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు?
ఆయన మాట సువార్త వలన వెలుగులోకి వచ్చిందట. అదే చెప్తున్నారు. తిమోతికి కూడా పత్రిక రాస్తున్నారు ఆయన. ఏం చెప్తున్నారో చూద్దాం. తీతు, తిమోతి చూసాం కదా, తీతుకు పత్రిక మొదటి అధ్యాయం చూడండి. అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ, 2 నుంచి 4 వచ్చిన కలిసి ఉన్నాయి. ఆనిత్య జీవమును కనబడదా మీకు? ఆనిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ ఎప్పుడు ఎప్పుడమ్మా వాగ్దానం చేశారైనా? అప్పుడు మీరు పుట్టారా? పుట్టలేదన్నమాట. ఏమన్నా ఈ సాధ్యమని అంటారు? ఇది మన పుట్టక ముందే మనల్ని మనకు వాగ్దానం చేయడం సాధ్యమేనా? సాధ్యమేనా? మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఉన్నాయనుకోండి, మీకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, అతడు ఏమవుతాడు? లక్షాధికారి అవుతాడు. ఆవిడ ఏమైనా సంపాదించాడా? మరి ఎవరు సంపాదించారు? మీ డబ్బుకు వారసులు ఎలా అవుతున్నాడు? మీ గర్భవాసాన పుట్టడం ద్వారా. దేవుడు కూడా ఎప్పుడో వాగ్దానాన్ని సిద్ధపరిచేశారు ఆయన. ఇప్పుడు ఆయనలో పుడితే చాలు, దానికి మనం వారసులైపోతాం. ఆయనలో పుడితే చాలు, దానికి మనం వారసులైపోతాం. పరలోక స్వాస్యం ఎవరికి ఉంది? ఆయన వారసులకు ఉంది. ఆయనలో ఉన్నవారికి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకి మనం ఏమవుతున్నాం? వారసులు అవుతున్నాం. వాగ్దానం ఉంది మన కొరకు. అనాది కాలం నుంచి వేచి చూస్తుంది ఆ వాగ్దానం. దాన్ని ఎవరు పొందుకుంటారానని? మనం పొందుకోగలమా? ఆ ప్రణాళికలో మనం ఉండగలమా? అదే చెప్తున్నారు చూడండి. ఆ నిత్య జీవన అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలంలో ఎందు బయలుపరచెను. తన వాక్యమును యుక్త కాలంలో ఎందు బయలుపరచెను. బయలుపరిచారా లేదా? మన యొద్దకు వచ్చిందా రాలేదా? వచ్చింది. ప్రేమైన వల్ల అందరూ విధేయులగునట్లు, అందరూ ఈ వాగ్దానాన్ని పొందుకున్నట్లు ఆయన సువార్తను ప్రజల్లోనికి పంపిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసా? సువార్త ప్రకటించడానికి వచ్చానని చెబుతారు ఆయన. దేనికి? దేవుడు మీకు అనుగ్రహించుచున్న వాగ్దానం మీరు గుర్తించడానికి, ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎటుదో మీరు తెలుసుకోవడానికి, ఆయన నిత్య జీవానికి మీరు వారసులు అవ్వడానికి సువార్త వలన పిలుస్తున్నానంటారు. అంటే మీరు వింటున్న ఈ మాటలు మిమ్మల్ని పరలోకానికి వారసులను చేయడానికి అనాది కాలంలో దేవుడు చెప్పిన మాటలు ఇవి. దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఈ లోకంలో ఏదైనా ఒక చిన్న శుభకరమైన మాట వినగానే ఆనందం వస్తుంది కదా మనకి. ఎవరో ఏంటో తెలీదు, మనం దూరపు చుట్టం, పిల్లలు లేరు, మనం చనిపోతా చనిపోతా మనకు ఒక ఎకరం పొలం రాశారు, ఆ మాట ఎవరో వచ్చి మనకు చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మనకి? ఎంత ఆనందం! ఎకరం పొలం అండి, వారసులు ఏమి లేదనుకుంటున్నారేమో. ఆ మాటను బట్టి మనం ఆస్తికర్తలు అయిపోతున్నాం. ఇదే నిజం అనుకుంటే, ఇదే జరుగుతుంటే మన మధ్య. ఇప్పుడు చెప్పింది ఎవరు? దేవుడు. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు దాన్ని పొందుకుంటే మనం కూడా వారసులు అవుతామా లేదా? ఆ ప్రణాళికలోనికి రమ్మని పిలుస్తున్నారు ఆయన. ఆయన అందరూ ఏమంటున్నారంటే, మతం మారుస్తుంది, మతం మార్చట్లేదు, నీ స్థానాన్ని నీకు ఇస్తున్నాం. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నారు, రా, నీ స్థానం ఇదిగో. అనాది కాలమందే దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నవాడువు, నీ కొరకు వాగ్దానం చేయబడింది, రా అని దేవుడు పిలుస్తున్నారు. అధికారంతో పిలుస్తున్నారు ఆయన. మనం అంటే భయపడుతుంటాం. ఎవరన్నా ఏమన్నా అంటారా, నాని భయం అందరు పుట్టించింది ఆయన, రా, అనాది కాలంలో నీ కొరకు రాయబడిన మాటను చదువు, నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు ఆయన. మరి ఎంతమందికి అర్థమవుతున్నాయండి మాటలు? దేవుని ఉద్దేశాలు చాలా గొప్ప విప్రమైన వలన అవి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. రోమిలకు రాసిన పత్రిక చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక చివరి అధ్యాయం 16వ అధ్యాయము 25వ వచనం సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి. ఎలా ఉందటండి విషయం? ఇప్పుడు మీరు దేవుళ్ళకి వచ్చారు కదా,
మీరు చేయవలసిందే చేశారా లేకపోతే గొప్పగా ఏదైనా గొప్ప కార్యం చేశారా? ఆల్రెడీ దేవుడు ఏది నిర్ణయించారో అదే చేశాం మనం. ఆయన పిలుస్తున్నారు, ఆ పిలుపు ఇప్పటికి అర్థం చేసుకున్నాం మనం. అదే చెప్తున్నారు చూడండి, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఎలా తెలుపబడింది? ఆ లేఖనాల ద్వారా. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారంగాను, యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ఏంటండి నిరంతరము మహిమ కలుగునుగాక. ఎంత బాగుందండి ఆ మాట చూడండి. ఎలాగెలాగో చూడండి ఒకసారి. నా సువార్త ప్రకారంగాను, యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుడు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. తండ్రి ప్రేమ ప్రేమను వల్ల మన మీద పెట్టుకున్నాడు ఆయన. అనాది కాలమే మనల్ని పిలిచిన దేవుడు. రహస్యముగా ఉంది ఈ సీక్రెట్, మనల్ని ఆయన కోరుకుంటున్నారన్నది ఇప్పుడు సువార్త వలన బయలుపరచబడింది. ఎవరెవరిని పిలుస్తున్నారు ఆయన చెప్పండి? అందరిని పిలుస్తున్నారు. ఆ పిలుపుకు ఎవరు లోబడితే వారే రక్షించబడతారు. నోవహు జలప్రలయంలో నోవహు గారు ఎవరెవరిని పిలిచారు చెప్పండి? వాళ్ళలోనికి మరి వచ్చారా? సదుమ కుమారురాలు అగ్ని గంధకాల్లో లయమైపోవడానికి ముందు లోతు గారు ఎవరిని పిలిచారు చెప్పండి? వచ్చారా? రాలేదు. దేవుడు అనాది కాలం నుంచి పిలుస్తున్నారు. నోవహు గారి కంటే ముందు నుంచి, లోతు గారి కంటే ముందు నుంచి, ఈ యుగాంతం అయిపోయేంత వరకు కూడా అందరినీ పిలుస్తూనే ఉన్నాడు ఆయన. ఎప్పటి నుంచి? అనాది కాలం నుంచి పిలుస్తున్నాడు. రండి నా పిల్లలారా, నా యొక్కకు రండి. రహస్యంగా ఉండిపోయిందట. ఈ రహస్యం సువార్త వలన వెలుగులోకి వస్తుంది, యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడుతుంది. ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని దేవుళ్ళనికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? ఓన్లే కదని దేవుడు నమ్ముకున్నాం అనేది చెప్పాడని ఏమన్నంటే ఆయన దగ్గర ఉండేది లేదు అంటే ఈ ప్రణాళిక ఎప్పుడుదనమాట? నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత మీకు బాగా సువార్త వినిపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీరు నా బాధపడలేక బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ప్రారంభమైందా? కాదు. ఇది అనాది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం ఉన్నామా? అందరూ ఉండాలన్నది దేవుని కోరిక. అదే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం చూద్దామా. మరి యెషయా ఇలా చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల ఏలుటకు లేచువాడు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? యెషయాలో నుండి. యెషయా ఎవరు? దావీదు గారి తండ్రి. యెషయాలో నుండి మొదలవుతుంది. యెషయాని ఏర్పరచుకుంటున్నారు ఆయన. యెషయా నుంచి దావీదు గారు, దావీదు గారి నుంచి చూడండి ఆ వంశావళిలో యేసుక్రీస్తు వారు. యెషయాలో నుంచి వేరు చిగురు అనగా అన్యజనులు ఏలుటకు లేచివాడు వచ్చును. ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. చూసారా? మరి మనం నిరీక్షించగలుగుతున్నామా? మనం అందరం అన్యజనులమే, ఇశ్రాయేలులమేం కాదు. యేసుక్రీస్తునందు వేరు చిగురు ఎవరైనా? యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. 9వ వచనం చూస్తే, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో. లోకము అంటే మనుషులు. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయా వేరు చిగురునద్ద జనులు విచారణ చేస్తారు. దేవుడు ఏర్పరచుకుంటున్నారు. ఆయన నుంచి ప్రజలను కోరుకుంటున్నారు ఆయన, యేసుక్రీస్తు వారి నుంచి. ఇదిగో యేసుక్రీస్తు వారి ద్వారా మనం కూడా దేవునికి వారసులు అవుతున్నాం. అంటే మనం కూడా ఏ ప్రణాళికలో ఉన్నాం? అనాది ప్రణాళికలో ఉన్నాం.
ఆదాము నుంచి ప్రారంభమైన పిల్లలు కావాలన్న ఆయన కోరిక ఇప్పటికీ కూడా మన ద్వారా కూడా నెరవేరవలసి ఉన్నది. మనం త్రోవ తప్పిపోవడానికి మార్గంలోనికి రాలేదు. మన కొరకు అనాది కాలం నుంచి ఎదురు చూస్తున్న దేవుని ప్రణాళికను పొందుకోవడానికి, వాగ్దానాన్ని పొందుకోవడానికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? పొందుకోవాలా వద్దా? ఏమంటే అప్పుడప్పుడు చదువుకుంటారు పిల్లలు. ఇది చదివిన తర్వాత ఏం చదవాలో తెలియదు. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఉద్యోగానికి ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ కొంతమంది చదువుతుంటారు, ఎలాగో తెలుసా? ఎవరో ఉంటారు చుట్టాలు, వాళ్ళు మంచి జాబ్లో ఉంటారు, మన ఇంటికి వస్తారు ఒకసారి, ఎప్పుడు భోజనానికి పాపం చూడడానికి వస్తారు. ఎరా మీ అబ్బాయి ఏం చేస్తా, ఏం చేస్తాడు, పది చదివాడు, రోడ్లంపా తిరుగుతున్నాడు అంటుంటారు. అరే కనీసం ఆ డిగ్రీ అన్న పూర్తి చేశాడు కదా, మా ఆఫీసులో ఉద్యోగం ఇద్దరు అంటాడు ఆయన. ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయింది, మనం చేయాల్సిన పని ఒకటే ఇప్పుడు. సరే ఇప్పుడు చూడు, మొత్తానికి ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయిపోవడానికి మాస్టర్ కాల్ అన్న పట్టుకుని ఏదో కొంచెం చెప్పండి బాబు, పాస్ అయిపోతే ఉద్యోగం ఉందన్న కోసం ప్రయత్నిస్తుంటారు. మన జీవితం కూడా అలాంటిది చెప్పమంటారా? ఇప్పుడు కష్టపడి మనం సాధించేది ఏమీ లేదు. ఆల్రెడీ సాధించేసిన దాంట్లో జాయిన్ అవ్వాలి. ఆ డిగ్రీ కోసం ప్రోగులాడుతున్నాం మనం ఇప్పుడు. అది యేసుక్రీస్తు వారి వలన వస్తుందా, మాస్టర్ వలన? మనకి అర్థమైందా మీకు? అంటే యేసుక్రీస్తు వారిని స్వీకరించడం ద్వారా మనం క్వాలిఫై అయిపోతున్నాం. చదువు సంధ్య లేకపోయినా కేవలం ఆయన నమ్మడాన్ని బట్టి మనం ఏమైపోతున్నాం, గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన వాళ్ళారా. క్రైస్తవులకు వచ్చి నువ్వు కొత్తగా సంపాదించేది ఏమీ లేదు. సంపాదించిన స్వాస్థ్యాన్ని పంచుకోవటమే, పంచుకోవటమే పని. నిత్య జీవం నీ కోసం ఎదురు చూస్తుంది. ఈ మార్గంలోకి వచ్చి క్రీస్తుకు తగినట్లుగా జీవించి అంతే నువ్వు చేయాల్సింది. ఆయనలా పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా, నిందారహితంగా నువ్వు జీవించగలిగితే, ఆయన కొరకు ఈ సహవాసంలో నిలవగలిగితే చాలు. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతారు. అనేకులు నిన్ను బట్టి ఆయన చెంతకు రాగలుగుతారు. దేవుడు తన కార్యాలను సఫలం చేసుకుంటారు. నీకు నిత్య జీవాన్నే ఇచ్చేస్తానంటున్నారు ఆయన. ఏమైనా చిన్న చిన్న పాపాలు అవి పోవాలంటే చూడండి బాబు, మన సహోదరులు చాలా కష్టపడుతుంటారు బాబు. పోతాయంటారా? మనం చూడండి, పెద్ద పాపం పోగొట్టుకోవాలని మనం పెద్ద కష్టపడక్కర్లేదు. ఏమన్నారండి ఆయన? క్రీస్తులా బ్రతకండి అన్నారు ఆయన. అంతే కదండి మనం కోరుకున్నది. అలా బ్రతకలేకపోతే ఇంకెందుకు చెప్పండి జీవితం? బ్రతుకుదామా? అపవాది మనల్ని తొందర చేసి ఎలాగైనా సరే మనం పొందుకుంటున్న మహాభాగ్యం నుంచి తొలగించాలని చూస్తున్నాడు అపవాది. వాడి చేతిలో చిక్కకూడదు. ఏదైనా పోరాటం వస్తే, ఏదైనా సమస్య వస్తే మన జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకుందాం. పవిత్రపరుస్తారైనా, ఆ పరిశుద్ధతలో ముందు కొనసాగిపోదాం. అనాది కాలం నుంచి మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఇప్పుడు బ్రతకాలని మన కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. బాల నమ్మకమైన మంచి దాసుడా, నేను ఆశించిన విధంగా బ్రతికేవు నువ్వు అనాలి. మనల్ని తెలుసు తెలియక మన జీవితంలో పొరపాట్లు జరుగుతున్నాయి. తెలిసి తెలిసి పొరపాటు చేయొద్దు. తెలియక ఏదైనా జరిగిందంటారా, దేవుని యుద్ధ బ్రతిమలాడదాం. ఆయనే ఆ శాపాన్ని, ఆ పాపాన్ని విరిచేస్తారు. నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఆయనే మనల్ని చేపట్టి నడిపిస్తారు. అప్పుడు మనం అనాది కాలపు దేవుని ప్రణాళికలో ఉన్నవారం అయిపోతాం. ఇప్పుడు ఎవరితో సమానమైపోతాం? ఎవరితో సమానం అవుతాం? విశ్వాస వీరులు. వాళ్ళు ఎన్నో ఘనకార్యాలు సాధించారు, మరి మీరు నేనేం సాధించాను చెప్పండి? ఏమీ సాధించకపోయినా ఆయన కోసం బ్రతికితే చాలు. పడిపోకుండా చెడిపోకుండా బ్రతికితే చాలు. వారితో సమానమైపోతాం. వారితోనేనా? ఇంకా అద్భుతమైన మాట ఒకటి ఉందండి ప్రియమైన వాళ్ళారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవుని ఆలోచనలు చాలా గంభీరమైనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, ఎవరితో కూడా, ఎక్కడ, ఎవరితో కూడా, ఏమన్నా ఆయనతో కూర్చోవటం మనకు అవకాశం ఉందా? మనకంత అధికారం ఉందా, యోగ్యత ఉందా? కూర్చుండ బెడతానంటున్నారు ఆయన. బ్రతక
బ్రతకటమే కదండి. క్రీస్తు బ్రతుకుకి తగ్గట్టుగా బ్రతికితే క్రీస్తు ప్రక్కనే మీరు కూర్చుంటారు అంతే. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి జీవించుచున్నానని. ఆయనకు అర్థమైంది, అనాది దేవుడు చేసిన అనాది కాలంలో దేవుడు చేసిన వాగ్దానం అర్థమైంది, ఆ ప్రణాళిక అర్థమైంది. దానికోసం ప్రాకులాడాడు, తిండి కోసమో బ్రతుకు కోసమో చూడలేదు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నేను ప్రయాసపడాలంటున్నాడు ఆయన. ఏమండి ఎంత దయనీయమైన జీవితం అండి. ఒంటి మీద బట్టలు లేక, బట్టలు తప్ప వేరే బట్టలు లేక, ఆ బట్టలను ఉతికి ఆరేసుకున్నాడో ఏంటో మహానుభావుడు. దిగంబరత్వంతో కట్టుక చీకటిలో ఉండిపోయాడు. ఆకలి, సముద్రంలో వేదన, దొంగల వలన అపాయం, స్వజనుల వలన అపాయం, ఎన్ని బాధలు అనుభవించాడండి. దేనికోసం? క్రీస్తు వారితో ఉండాలన్న దేవుని చిత్తం నెరవేర్చడం కోసం. మనల్ని కూడా కోరుకుంటున్నాడు ఆయన, మనల్ని కూడా కోరుకుంటున్నాడు ఆయన. ఎవరన్నా మన ఇంటికి పెళ్లి కార్డు తెచ్చి ఆదివారం పెట్టుకున్నాం పెళ్ళి అంటారు, అప్పుడు మీరేమంటారు? ఫస్ట్ డైలాగ్ ఏమంటారు చెప్పండి. ఎలా మాట్లాడదాం చర్చ కనుకుంటున్నాను, బాగానే వచ్చామంటారా? అలా అందరు మంచోళ్ళు. మీరు ఏమంటారంటే, ఆదివారం చర్చికి వెళ్ళాలి, కుదరదు కుదరదు అంటారు మీరు. అప్పుడు వాళ్ళు అంటారు, ఓని ఏదో ఒక పూటరా, కనీసం మీకు రెండు పూటల వాక్యం ఉంటుంది కదా, ఒక పూటరా భోజనం చేయండి. మనం ఏమనుకుంటాం, లోపల భోజనం చేస్తే నేను ఎందుకు వెళ్తాను మరలని, అది మన ఆలోచన. బలవంత పెడతారు మొత్తానికి చూడండి, ఆ ఫంక్షన్కి తగ్గట్టుగా వెళుతుంటాం మనం. మనల్ని చూసి ఎంతో ఆనందపడతాడు. పిలిచిన ఆయన, రావనుకున్నాను వచ్చావు, ఎవరైనా పిలిస్తే రాకపోదును, మరీ మరీ అడిగావు కదా అందుకు రావాల్సి వచ్చింది, వెళ్ళిపోతాను త్వరగా అంటుంటాం. ఇంతకంటే గొప్ప ఆనందం ప్రేమిన వాళ్ళరా, మనల్ని పిలిచిన వారు మన రాకను చూసి ఎంత సంతోషిస్తారో ఈ లోకంలో మనకు తెలియదు, కానీ పరలోకంలోని దేవుడు చాలా సంతోషపడిపోతారు. మనం ఆ ప్రకారం బ్రతుకుతుంటే ఆయన మార్గంలో ఉన్నాం, ఆయన మార్గంలో ఉన్న వారికి ఆయన తోడుగా ఉంటారు, దేవదూతలు కాపుదలనిస్తారు. ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం కదా, నలిగిపోయిన జీవితాలకి దేవుడు ఆదరణిస్తారు. బ్రతకాలన్న ఆశ మీకు నాకు ఉండాలి, కానీ ఈ లోకపు ఆశలను త్యజించాలి, కానీ ఆయన మనల్ని చాలా గొప్పగా కాపాడుకుంటారు. ఆలోచించండి, దేవునికి దగ్గరగా జీవించండి. ఏ పాపమైనా దాన్ని ఎదురిద్దాం, ఒకవేళ మన వల్ల కాకపోతే దేవునికి అప్పగిద్దాం, దేవుడు ఆశించిన విధంగా జీవిద్దాం. ఎందుకంటే అనాది కాలపు దేవుని ప్రణాళికలో వాగ్దానపు వారసులుగా మనమందరము ఉన్నాం. ఉన్నామా లేమా? ఉన్నాం, ఉన్నాం, ఉన్నాం. గనకే అక్కడికి చేరాలి, ప్రయాసపడాలి. మనతో ఉన్నవారు కూడా ఉన్నారు, అన్యజనులు ఆయన నామందు నిరీక్షణ ఉంచినట్లుగా. యెషయి మొద్దు చిగురు నుండి వేరు, వేరు నుండి చిగురు పుట్టును, అతని వేరు అంకురము ఫలించి ఎదుగును. యేసుక్రీస్తు గురించి విస్తరిస్తున్నాడు ఆయన మన ద్వారా. ఈ ఎంకే నగర ప్రాంతానికి విస్తరించాడు ఆయన. ఇప్పుడు ఎవరు వచ్చారు ఈ ప్రాంతానికి? ఆయనే వచ్చారు. అనేకులను ఆకర్షిస్తున్నారు ఆయన. అందుకు అనుగుణంగా మన బ్రతుకులు ఉండాలి, అప్పుడు దేవుని చిత్తంలో మనం ఉంటాం, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకగలుగుతాం. ప్రేమ అటు జీవితాన్ని కలిగి జీవిద్దాం, మన జీవితాలను చేతులకు సమర్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం.